ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ అండ్ విలన్స్ ని కాస్త ఊహించుకోండి. ఐ థింక్ చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ కూడా కాట్రాజ్ లాగా కార్టూన్స్ అంటే మావి మీరేంట్రా అని చెప్పి విర్రవీగేది. అలాంటి టైంలో బాగా బాధపడిన ఒక ఛానల్ ఇక చాలు అని చెప్పి ప్రభాస్కర్ రేంజ్ లో ఒక అడుగేసింది. దాని పేరే జెటెక్స్. ఎస్, కామెంట్స్ లో ప్రతి చోట దీని గురించి ఎప్పుడు మాట్లాడతావే అని చెప్పి అడిగినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు దాని గురించే మాట్లాడదాం. నమస్కారం, నా పేరు అవినాష్. యు ఆర్ ఇన్ డాబా కథలు, యువర్ ఫేవరెట్ పాడ్కాస్ట్. ఈరోజు మాట్లాడబోతున్న టాపిక్ జెటెక్స్. కానీ దీనికన్నా ముందు మనం ఒకటి చేయాలి. అదేంటంటే పవర్ రేంజర్స్ ఎస్పీడి మాకు తిరిగేలేదు అన్న పాట గుర్తు చేసుకోవాలి. ఏంటవి, ఈరోజు అన్ని పాటలు ఒకే చోట ఉన్నాయా? బట్ ఏమైనా కొంచెం అటుడు బ్యాలెన్స్ తప్పయా? ఏం లేదు. ఈరోజు ఈ ఎపిసోడ్ ఇంతే క్రేజీగా ఉంటుంది, భరించండి. ఎందుకంటే ఇలాగే చేద్దాం అని అనుకున్నాను కాబట్టి. పవర్ రేంజర్స్ అనేది జెటిక్స్ మొత్తం ఛానల్లో ఎప్పటికైనా సరే నిద్రలో లేపడిగినా గుర్తుండేది పవర్ రేంజర్స్. అండ్ అందులో అందరికీ స్పెషల్ నన్ను అడిగితే నా పర్సనల్ ఫేవరెట్ నింజా స్టోమ్. అంటే దీని తర్వాత చాలా వచ్చాయి, మిస్టిక్ ఫోర్స్, థండర్ ఫోర్స్ ఇవన్నీ వచ్చాయి, బట్ స్టిల్ నింజా స్టోమ్ ఇస్ వెరీ స్పెషల్ అనమాట. సమ్మర్ హాలిడేస్లో కజిన్స్ అందరూ అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చుని ఒకే టీవీలో చూసినప్పుడు, అంటే ఏ విషయంలో పడని మాకు మాత్రం ఒకే విషయంలో పిన్ డ్రాప్ సైలెన్స్ తీసుకొచ్చేది. ఎస్, నింజా స్టోమ్. రెడ్, ఎల్లో, బ్లూ ఇలా రకరకాలుగా పేర్లు అనేసుకుని, రెడ్ నేను, ఎల్లో నువ్వు, ఇట్లా అనుకుని, ఏంట్రా మీ రెడ్ వాడికి పవర్ తగ్గింది, చూసా మావాడు ఎలా అదరగొడుతున్నాడు అని చెప్పి ఒకరినొకరు ఆడుకునేవాడు. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది అనుకో. దీని తర్వాత టిమోన్ అండ్ పుంబా. అంటే పుంబా వాయిస్లో చెప్పాలంటే ఈ పురుగులు ఏంటి ఇంత చిరాగ్గా ఉన్నాయి. దానికి టిమోన్ ఏమో అయినా ఈ పురుగులు చాలా తీరిగా ఉంటాయి, నువ్వు కూడా తిను అని చెప్పి చాలా వింతగా చెప్పేది. అవన్నీ మనం చూసేవాళ్ళం. అంటే ఇవన్నీ ఓకే అంటే బేసిక్గా దీనికి పాటలు కూడా ఉండేవి. అందులో ఒక అద్భుతమైన పాట ఇప్పుడు మీకోసం. రాత్రి ఈరేయి ఓ పుంబా నాతోరా, ఓ పుంబా పుంబారా అని చెప్పి ఒక పాట ఉండేది. వీళ్ళైతే యూట్యూబ్లో వెతుకు, తెలుగు వర్షన్ కూడా ఉంది. సో ఇలాంటి పాటలతో ఒక ట్రిప్ అయిన ట్రిప్లోకి తీసుకెళ్లేవాళ్ళు, బట్టి పట్టేలా చేసేవాళ్ళు. క్యూటన్ స్టెయిన్ అని, లాయిడ్ ఇన్ స్పేస్ అని, కిక్ బర్డ్ వస్కోయ్ అని రకరకాలు వచ్చాయి ఆ పంచులు పంచ్ లైన్స్తో. బట్ దీస్ టూ ఆర్ వెరీ వెరీ స్పెషల్. అంటే ఈటీవీలో డిస్నీ సంధి అని ఒకటి వచ్చేది 4:30 సాటర్డే సండే వేసాడు అనుకోండి కార్టూన్స్, డక్టైల్స్ ఒకటి, టేల్స్పిన్ ఒకటి, అలాదీన్ ఒకటి. ఇప్పుడున్న వాడికి అప్పట్లో విషయం నాస్టాల్జియా అయితే, 9th class ఉన్నవాడికి 2nd class విషయం ఇంకెంత నాస్టాల్జియా కదా. సో ఈ డిస్నీ సంధ్యాలో ఉన్న ఈ కార్టూన్స్ ఏవైతే ఉన్నాయో యాస్టీస్ అలా తీసి జెటిక్స్లో వేసాడు. ఆబ్వియస్లీ ఇంకా దాన్ని కూడా ఎంకరేజ్ చేసాం, బ్రేక్ ఇచ్చాం. అంటే ఈ డక్టైల్స్లో తాతను చూసినప్పుడు నాకు అనిపించేది, అరే అన్ని డబ్బుల్లో నేను ఎప్పుడురా ఈత కొట్టేది, ఏ ప్రాబ్లం అని ఇట్టే సాల్వ్ చేస్తున్నాడు రా, నాకు కూడా డబ్బులు ఉంటే బాగుండేదిరా అని చెప్పి ఒక థాట్ వచ్చింది. ఇంకా టేల్ స్పిన్ గురించి ఆలోచించినప్పుడు, ఆ బేర్ అంటే ఆ ఫ్లైట్ వేసుకుని అలా వెళ్తున్నప్పుడు నా పేరు కూడా ఎప్పుడైనా హ్యాపీ బర్త్డే అని ఇలా రాయించుకోవాలరా, నాకు తెలిసి 9th class నా క్రష్ ఉంది కదా, దాని పేరు కూడా ఐ లవ్ యూ అని ఇలా రాయొద్దంటరా అని చెప్పి రకరకాల పిచ్చి థాట్స్ వచ్చేవి నాకు. అలాదీన్ ఒకటి. జాస్మిన్ కార్టూన్ చూసి అంత టెంప్టింగ్గా ఏమనిపించేది కాదు, కానీ జీనీ మాత్రం కావాలనిపించింది. నా హోంవర్క్లు అన్నీ చేసేయాలి, నాకు కావాల్సినంత ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టేయాలి, ఏ సినిమా కావాలన్నా సరే ఇట్టే నా టీవీలో వేసేయాలి, ఇలా రకరకాల కోరికలు అనుకున్నాను అనమాట. ఏవీ నిజం కాదు. సో ఇంతే ఫోర్స్తో ఇచ్చి పడేస్తున్న నాకు ఓ రోజు 10th class అయిన తర్వాత ఒక మనిషి వచ్చాడు అనమాట మా ఇంటికి. ఆయన ఎవరంటే ఒక ఏజెంట్. నా మార్కులు చూసి, బాబు చాలా బాగా చదువుతున్నాడండి, మా కాలేజీలో అయ్యండి, ఇంటర్లో ఫీజు మీకు అసలు పైసా కూడా కట్టక్కర్లా, మీవాడు మారిపోతాడు అని చెప్పి తీసుకెళ్ళి హాస్టల్లో పడదొబ్బారు. అంతే, దాని తర్వాత జెటిక్స్లో మిస్టేక్ ఫోర్స్ వచ్చిందో, థండర్ ఫోర్స్ వచ్చిందో, మునిగిపోయిందో, తేలిందో, ఏమీ తెలీదు. అంతే, అలా తలుచుకుంటున్న నాకు మళ్ళీ ఈ డాబా కథల పుణ్యం అని చెప్పి నాకు కూడా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో చెప్పా కదా డాబా కథల్లో కొత్త కొత్త స్టార్ట్ చేసామని చెప్పి, #MyDabaKatha. సో జెటిక్స్ గురించి మీకు గుర్తొచ్చిన విషయాలు ఏమున్నాయో మీ ఇన్స్టా స్టోరీలో షేర్ చేయండి బై ట్యాగింగ్ అస్ @ అరే అవి నా ఇన్స్టా హ్యాండిల్ అండ్ చాయ్ బిస్కెట్ని. సో కొంతమందిని ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ రాసిన వాళ్ళని #MyDabaKult అంటూ మేము జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు మీ రిఫరెన్స్ కూడా తీసుకుంటూ 30 minutes కానీ 1 minute కానీ ఒక స్పేస్ ఇద్దామని అనుకుంటున్నాం అనమాట డాబా కథల్లో, అది మ్యాటర్. సో చాయ్ బిస్కెట్ని ఫాలో అవుతుండు, డాబా కథలు వింటూ ఉండు. నా పేరు అవినాష్. పవర్ రేంజర్స్ ఎస్పీడి మాకు తిరుగే లేదు. అంతే.